వెల్ ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఆల్ మీడియా బ్రదర్స్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మా సినిమాని విపరీతంగా ప్రమోట్ చేశారు అండ్ పోస్టర్ దగ్గర నుంచి సినిమాకి చాలా పాజిటివ్గా మీరు బజ్ క్రియేట్ చేసి ఇప్పుడు రైట్ నౌ ట్రైలర్ ట్రెండింగ్లో ఉందండి అండ్ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ అండ్ వెరీ హ్యాపీ థింగ్. మేమందరం ఇక్కడ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అభిషేక్ బాయ్ ద మోస్ట్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండ్ మై మోస్ట్ ప్యాషనెట్ డైరెక్టర్ బ్రదర్ ఇక్కడ ఉన్నారు సుధీర్ వర్మ. సో మేము ముగ్గురు ఎందుకు వచ్చామంటే మా హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి అండ్ మా సినిమా కేశవ రేపు రిలీజ్ అవుతుంది అండ్ ద రిలీజ్ అనేది మ్యాసివ్ మ్యాసివ్ రిలీజ్ అవుతుంది. నేను ఎప్పుడు అంటే నా కెరియర్లో దిస్ ఇస్ ద హైయెస్ట్ రిలీజ్. అభిషేక్ బాయ్ చెప్తున్న నంబర్స్ ఏంటో అంటే లైక్ ఐఎమ్ షాక్ అండ్ దీని అన్నిటికీ కారణం ఆ టీజర్ అండ్ ట్రైలర్ క్రియేట్ చేసిన బజ్. ఎక్కడ చూసినా నా ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో బయటికి ఎక్కడ వెళ్ళినా కానీ అందరూ కేశవ కోసం వెయిట్ చేస్తున్నావు, కేశవ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అందరూ నన్ను దర్ ఫ్లడ్డింగ్ విత్ మెసేజెస్. ఆ సినిమాకి ఇంత బజ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేము సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇట్స్ గోన్ బి అ గుడ్ ఫిలిం, ఒక మంచి సినిమా తీద్దాం, ఒక డిఫరెంట్ సినిమా తీద్దాం, ఒక యూనిక్ స్క్రిప్ట్ చేద్దాం అనుకున్నాం. అంతేగాని సినిమాకి ఇంత హైప్ వస్తుంది అండ్ యూనో పీపుల్ ఇంత క్రేజీగా లైక్ యూనో గోయింగ్ అండ్ అడ్వాన్స్ బుకింగ్ ఇవన్నీ ఇంత ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ అవన్నీ వచ్చాయి మా సినిమాకి అండ్ ఐ థింక్ దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. బాహుబలి సినిమా ఇస్ గ్లోబల్ ఫినామినన్ లైక్ యూనో ఆ సినిమా లైక్ బ్లాక్ బస్టర్ కన్నా మించిపోయింది, వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్. సో ఆ సినిమా తర్వాత మేము వస్తుంటే మాకు కొంచెం టెన్షన్ వేసింది. బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యునో మా టీజర్ మా ట్రైలర్ తర్వాత డెఫినెట్లీ పీపుల్ ఆల్రెడీ 3-4 సార్లు చూస్తారు ఆ సినిమా. సో ఇప్పుడు మా సినిమా వచ్చి ఒక్కసారైనా మీరు చూడాలని చెప్పి మేము అనుకుంటున్నాం. సో ప్లీజ్ కమల్ మీరు కేశవ సినిమా చూసినప్పుడు మీకు కొత్త అనుభూతి కలుగుద్ది అండ్ ఆల్రెడీ మీరు ట్రైలర్ చూసినప్పుడు నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది సినిమా ఎలా ఉండబోతుందో. సో హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా. రితు వర్మ ఇంతకుముందు పెళ్లి చూపులు సినిమా చేసింది, అది కూడా పెద్ద హిట్. నా లాస్ట్ సినిమా ఎక్కడికి పోతావు చిన్న కూడా చాలా పెద్ద హిట్ చేశారు మీరు. అలాగే సుధీర్ నేను చేసిన కాంబినేషన్ ఇస్ అ బిగ్ థింగ్. స్వామి దారా, అభిషేక్ బాయ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్. సో ఇంత ఇంత లాట్ ఆఫ్ లవ్లీ పీపుల్ చేస్తున్న సినిమా ఇది. అలాగే మా సినిమాలో వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వెనల్ కిషోర్, సత్య, మీరు ఇంతకుముందు ఈపీసీలో మిమ్మల్ని అందరినీ చాలా హ్యాపీగా నవ్విచ్చారు, వాళ్ళు కూడా సినిమాలో ఉన్నారు టు మేక్ యూ లాఫ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. అలాగే రావ్ రమేష్ గారు, బ్రహ్మాజీ గారు, రాజా రవీంద్ర, అజయ్, ఇట్స్ ఫుల్ ఆఫ్ ప్యాక్ట్ అండి, ఫుల్ ఆఫ్ ప్యాక్ట్ విత్ స్టార్స్. అండ్ ఇషా కుప్పికార్ కూడా ఈ సినిమాలో షీస్ ప్లేయింగ్ అ వెరీ వెరీ వైటల్ రోల్. సో ఒక హోల్సమ్ సమ్మర్ ఎంటర్టైనర్గా నేను చెప్పగలుగుతాను. ఎంటర్టైన్మెంట్ అంటే అందరూ ఇస్ కామెడీ అనుకుంటారు, బట్ థ్రిల్స్, స్పిల్స్, ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఫిల్ అయిన మా సినిమా కేశవ. May 19th, అదే రేపే మీ సినిమా విడుదలవబోతుంది అండ్ థియేటర్స్ గురించి అభిషేక్ బాయ్ ఎక్కువ చెప్తారు మీకు. And I am overwhelmed with the response that I've got for the trailer and the teaser. So I just hope meerandaru piracy kaakunda repu cinema theater lo chudali cinema ni. And guys, wherever you are, thank you so much for the response and fingers crossed, touch wood, May 19th repu, I hope the film becomes a big hit. Thank you so much. Teaser, trailer and the posters ba support chesaru and because of ఐ మీన్ లైక్ టీజర్ అవన్నీ బాగుండం వల్లే ఈ రోజు ఈ సినిమాకి ఎంత బజ్ వచ్చి ఇంత మంచి రిలీజ్ చేస్తున్నారు. ఐ థ్యాంక్ అభిషేక్ ఫర్ ఎక్స్ట్రాడినరీ రిలీజ్. నేను ఎక్స్పెక్ట్ ప్రమోషన్స్ ఎందుకంటే నా కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్ అండ్ బిగ్గెస్ట్ ప్రమోషన్స్ ప్లాన్ చేశాను. సో వీళ్ళిద్దరూ ఎక్కువ చూస్తున్నారు ప్రమోషన్ గురించి. ఆర్టిస్టులందరి గురించి నిఖిల్ మాట్లాడాడు, నేను టెక్నీషియన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. సో లైక్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ బాలీవుడ్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ చాలామందిని తీసుకొచ్చాం. ముఖ్యంగా సన్నీ మ్యూజిక్, దివాకర్ మణి డిఓపి, మార్క్ మై వర్డ్స్ యూ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపీస్ ఇన్ తెలుగు షూర్గా. లైక్ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇచ్చాడు, మీరు రేపు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రశాంత్ పిల్లై, మలయాళంలో తను ఫేమస్ అండ్ బాలీవుడ్లో కూడా చాలా సినిమాలు చేశాడు, తను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. ఎస్ఆర్ శేఖర్ ఎడిటర్. సో మైకీ మెక్లరీ అని వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ రీక్రియేటర్స్. సో తను ఒక సాంగ్ చేశాడు ఇందులో, కాలభైర అష్టకం అని రీక్రియేటెడ్ అని ఉంది ఆడియోలో. సో ఆడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, సినిమా మీద బజ్ ఉంది. డెఫినెట్గా 100% మీ అందరికీ నచ్చుతుంది. నిఖిల్ చెప్పినట్టు ఇట్స్ ఏ ప్యూర్ రివెంజ్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ మెయిన్ ఏంటి అంటే ట్విస్ట్లు టర్న్లు ఇవన్నీ చాలా ఉంటాయి. సో లైక్ హోప్ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. నిఖిల్ గురించి లాస్ట్ మాట్లాడతా. ఫస్ట్ రీతు హీరోయిన్ ఎక్స్ట్రాడినరీ జాబ్ చేసింది. లైక్ త్రూఅవుట్ ద ఫిలిం తను అంటే తనకి ఏం చెప్పినా ఈజీగా అర్థం చేసుకుని ఇంకా నేను ఇంకేం చెప్పవసలు ఆ సీన్కి తగ్గట్టు తను పర్ఫామ్ చేస్తుంది. ఈషా గోపికర్ చాలా కాలం తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది అండ్ షీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అలాగే రావ్ రమేష్ గారు, అజయ్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ అయితే 2 గుడ్ ఉన్నారు. సో లైక్ యూ విల్ ఎంజాయ్ హిజ్ కామెడీ అండ్ ఆల్.
అండ్ మెయిన్గా ఈ సినిమా ఇంత బాగా రావడానికి అన్నిటికీ కారణం ఏనండి? ఎందుకంటే మాకు ఫుల్ ఫ్రీడమ్, అండ్ ఈయన పక్కన ఉన్నారని చెప్పట్లేదు, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇంటర్వ్యూలో చెప్పేది అదే గురించి నాకు తెలియట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక్క రోజు కూడా దేంట్లోనే ఇంటిఫేర్ అవ్వలేదు. ఇప్పుడు వరకు మీరు ఏదైతే చూసారో టీజరు ట్రైలరు ఆ సాంగ్ విజువల్ తప్ప ఇంకా ఆయన కూడా ఇంకేమీ చూడలేదు. సో మా అందరికన్నా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఆయన ఉన్నారు. సో వీఆర్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిలిం. ఈ సినిమాలో అంటే ఈ మధ్యకాలంలో స్వామి గారి దగ్గర నుంచి చాలా వేరియేషన్స్ చేశాడు. సో నేను ఈ కథ అనుకున్నప్పుడు కూడా కొత్తగా చూపించాలి, అన్నీ చూపించాలి. మీ అందరికీ తెలుసు హార్ట్ సంగతి ఇది. సో నేను ఆ హార్ట్ వాడింది కూడా హీరో క్యారెక్టరైజేషన్ గురించి కొత్తగా ఉండాలి అని. సో అంటే నేను ఏదైతే కథ రాసుకున్నప్పుడు అప్పుడు విజువల్ చేసుకున్నానో దానికన్నా ఎక్స్ట్రాడినరీ జాబ్ చేశాడు. ఈ సినిమా మీరు చూసిన తర్వాత మ్యాక్సిమం క్రెడిట్ నిఖిల్కే వస్తుంది. సో లైక్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ నాకు బేసిక్లీ ఇది ఎప్పుడు చెప్పడం, అందుకే నేను ఇలాంటి మైకిల్ ముందు చెప్పిస్తాను. ఎందుకంటే నాకు కాంప్లిమెంట్ చెప్పడం ఎలా చేసాను ఓకే అంటే మామూలుగా అడిగినా చెప్పను, బట్ ఇప్పుడు చెప్తున్నాను అంటే ఐ రియల్లీ ఫెల్ట్ ఇట్. సో యు లవ్ నిఖిల్ అండ్ కేశవ. ఐ షుడ్ థ్యాంక్ డైరెక్టర్ అండ్ నిఖిల్ ఫర్ ప్రమోటింగ్ ద ఫిలిం. అంటే సినిమా అయిపోయింది, నేను ప్రమోషన్ లేదు అది కాకుండా ప్రతిరోజు ఏం జరుగుతుంది ఏమవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రమోషన్ కానీ ఏది కానీ ద టేకింగ్ కేర్ లైక్ ఒక చిన్న బేబీ ఎట్లా ఉంటుందో అంత చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంకా కమింగ్ టు సుధీర్, ఏ రోజైతే ఫస్ట్ డే ఏదైతే కథ చెప్పిండో ఆ కాన్ఫిడెంట్ ఏదైతే పిక్చర్ మేము అనుకున్నామో నా కాన్ఫిడెంట్ ఇక్కడ బ్రేక్ చేయకుండా అదే లెవెల్గా ఈరోజు ఆ సినిమాని అవుట్పుట్ ఇచ్చిండు. ఆ క్రేజ్ కానీ అది కానీ ఆడియన్స్లో కూడా సేమ్ పల్స్ ఉంది. ద సేమ్ వే ఐ షుడ్ థ్యాంక్ నిఖిల్ ఆల్సో. ఇంకో సినిమా చేద్దాం, థ్యాంక్ ఇద్దరు ఇద్దరు కలిపి ఇంకో సినిమా అనౌన్స్ చేయాలి, అనౌన్స్ చేయాలి. ఇంకోటి ఏంటంటే నిఖిల్ కెరియర్లో హయ్యెస్ట్ థియేటర్స్తోనే రిలీజ్ చేయబోతుంది. ఆల్మోస్ట్ 600+ థియేటర్స్ రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. కీపింగ్ ఫింగర్స్ క్రాస్, హోపింగ్ ఫర్ ద బెస్ట్. వీ హావ్ డన్ వాట్ వీ కెన్ డూ. మొన్న సెన్సార్ అయింది, సెన్సార్ చూడగానే కొంతమంది బయటకు వచ్చేసి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినాను కంగ్రాట్ చెప్తుంటే, అంటే మేము వాలంటీర్గా ఆలే వచ్చి మాకు చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. జనరల్గా అందరూ ఏం చెప్తారు, ఆ సినిమా బాగుందంటే ఆ బాగుంది బాగుంది సూపర్ బ్లాక్ బస్టర్ అసలు మామూలుగా లేదంటారు. అందుకే నేను అడగలేదు వాళ్ళంతా ఆలోచించి డైరెక్టర్ ఎవరు అంటే ఇతనే డైరెక్టర్ అంటే కంగ్రాట్స్ చెప్తున్నారు.